సహజ నటి జయసుద భర్త నితిన్ కపూర్ ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. జయసుద నితిన్ కపూర్లది ప్రేమ వివాహం. వీరిద్దరి లవ్ స్టోరీ ఎన్నో మలుపులు తిరిగి చివరికి పెళ్లితో సుఖాంతమైంది. ఆ ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ మీకోసం. నితిన్ కపూర్ ఒకప్పటి హీరో జితేంద్రకు వరుసకు సోదరుడు. జితేంద్ర అప్పట్లో చాలా హిందీ సినిమాల్లో హీరోగా నటించారు. పలు తెలుగు చిత్రాలను రీమేక్ కూడా చేశారు. ఆ సినిమాలకు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించారు. అదే సమయంలో నితిన్ కపూర్ను దాసరి నారాయణరావు వద్ద సహాయ దర్శకునిగా చేర్చారు. పలు చిత్రాలకు నితిన్ సహాయ దర్శకుడిగా కూడా పనిచేశారు. అప్పట్లో దాసరి నారాయణరావు గారి చాలా చిత్రాల్లో జయసుద ఎక్కువగా హీరోయిన్గా నటించేది. ఆ సమయంలోనే జయసుదకు నితిన్కి పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహమైంది, స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దల వద్దకు వెళ్లి తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పారు. జయసుద తెలుగమ్మాయి, నితిన్ కపూర్ ఉత్తరాది కావడంతో రెండు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. అప్పుడు దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు వీరిద్దరి పెద్దల వద్దకు వెళ్లి ఇరు కుటుంబాలను ఒప్పించి జయసుద పెళ్లి జరిగేలా చేశారు. అలా జయసుద నితిన్లు 1985లో వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాక నితిన్ దర్శకత్వాన్ని వదిలేసి నిర్మాతగా మారారు. జయసుద నితిన్ ఇద్దరూ కలిసి JSK అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఇన్ని రోజులు వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇప్పుడు హఠాత్తుగా నితిన్ చనిపోవటంతో జయసుద తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.